పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నాస్తికోద్యమ నాయకులు శ్రీ లవణం గారి స్వీయ కథనం నా స్మృతి పథంలో అనే పుస్తకంలోని విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1966 సెప్టెంబర్ 13 న్యూయార్క్లో అడుగుపెట్టాను. మళ్ళీ సరిగ్గా సెప్టెంబర్ 13 1967 హవాయ్ రాష్ట్ర రాజధాని హోన్లూన్ నుంచి జపాన్కు బయలుదేరాను. సరిగ్గా ఒక సంవత్సరం పాటు అమెరికాలో గడిపాను. ఈ సంవత్సర కాలంలో నాలో ఒక అంతర్జాతీయ వ్యక్తిత్వం అంకురించి అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఇందుకు నేను జార్జ్ విల్లబికి కృతజ్ఞుణ్ణి. టోక్యోలో నా మిత్రుడు తాకేషి గెంబా కుటుంబం నన్ను తమ అతిథిగా ఉండమని ఆహ్వానించింది. జపాన్లోని పర్యాటక ప్రదేశాలు కొన్ని చూడటం ఒక ఎత్తు. జపాన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్తోనూ, హిరోషిమాలోని వరల్డ్ పీస్ సెంటర్తో ఏర్పరచుకున్న సంబంధాలు ఒక ఎత్తు. జపాన్ సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, అలాగే బౌద్ధమతం ఎంతగా వ్యాపించినా, బౌద్ధానికి పూర్వం నుంచి ఉంటున్న షింటో మతం ప్రభావం కానీ, అలాగే జపాన్ రాజరికం ప్రభావం కానీ ఏమీ తక్కువ కాదు. వీటి వల్ల ఆధునికత, సాంప్రదాయకత కలగాపులగంగా కలిసి ఉంటాయి. మరొక ప్రక్క నిత్య జీవితంలో పెద్ద పనులు కూడా చిన్న స్థాయిలో ఎలా చేయాలి అనే దృష్టితో తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనిముట్లు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో చిన్న మడిలో ఎక్కువ పంట ఎలా పండించగలమని విజయవంతంగా పరిశోధనలు చేసి వాటి ఫలితాలు నిరూపించారు. చిన్న మడిలో ట్రాక్టర్ తిరగదు. అందుచేత ఒక మనిషి రెండు చేతులతో హ్యాండిల్ పట్టుకుని ముందుకు తోస్తే పవర్ టిల్లర్ భూమిని చక్కగా దున్నుతుంది. మన దేశంలో ఇప్పుడు ఇవి కృషి పనిముట్లుగా మనం వాడుకుంటున్నాం. వారి దుస్తుల్లో కానీ, భాషలో కానీ, నిత్య జీవిత వ్యవహారంలో కానీ తమ విశిష్టతని, ప్రత్యేకతని కాపాడుకుంటూనే సాంకేతికంగా పురోగమిస్తున్న వీరి కుటుంబాలతో ఉండడం వల్ల వీటన్నింటినీ గమనించడానికి అవకాశం వచ్చింది. జపాన్ మత సాంప్రదాయాల్లో హరకిరికి ప్రాధాన్యత ఉండేది. దీనిని దేశభక్తికి ఉపయోగించి యుద్ధనీతిలో బాంబుల్లో సైనికుణ్ణి కూర్చోబెట్టి స్టీరింగ్ తిప్పుతూ గురి తప్పకుండా లక్ష్యం మీద ఆ బాంబు పడేటట్లు జపాన్ యుద్ధ విశేషజ్ఞులు రణనీతి రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విమానవాహక యుద్ధ నౌకను అభేద్యమైన పద్ధతిలో గ్రేట్ బ్రిటన్ నిర్మించింది. దానిని సింగపూర్ దగ్గర జపాన్ వారు ముంచేశారు. దానిని ఎలా ముంచారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రతి నౌకకి పొగగొట్టం ఉంటుంది. విమానం నుంచి మనిషిని కూర్చోబెట్టి బాంబును క్రిందకు వదిలారు. అది పొగగొట్టంలో నుంచి దూసుకెళ్ళి పేలింది. ఆ విధంగా తమ సాంప్రదాయాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడంలో జపాన్ అందవేసిన చెయ్యి. కనుక నేను వీలైనంత సన్నిహితంగా వారి నిత్య జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాను. నా సన్నిహితుని ఇంట్లో అతనికి తప్ప మరెవరికీ ఇంగ్లీష్ రాదు. అందుచేత అతను లేకపోతే సంజ్ఞలు భాషే. అతని తండ్రి ఒక స్కూల్ బోర్డు మెంబర్. అతను నన్ను తీసుకెళ్ళి తమ స్కూల్ చూపించారు. అంతా జపానీ భాషలోనే నాకు చెబుతూ పోయారు. నాకు ఆ భాష ఏమీ అర్థం కాకపోయినా చూస్తున్న పరిసరాలను బట్టి అర్థం చేసుకున్నాను. తర్వాత నా మిత్రుని తల్లి టోక్యో మార్కెట్ చూపించాలనుకుంది. రద్దీగా ఉండే ఆ ప్రదేశంలో నేను తప్పిపోతే ఎలా అని ఆమె సమస్య. దానికి ఆమె పరిష్కారం కూడా సూచించింది. జపాన్ స్త్రీల సాంప్రదాయ దుస్తులు కిమోనుతో నడుముకి పెద్ద తాడు కట్టుకుంటారు. అందుచేత తన నడుముకి కట్టుకున్న కిమోను తాడు మిగిలిన భాగాన్ని నా చొక్కా క్రింద నుంచి నా నడుముకు కడతానంది. ఆ విధంగా ఆవిడ ప్రక్కన కానీ, ఆవిడ వెనక కానీ నేను తప్పిపోకుండా ఉంటాను. సరే అని ఆ విధంగానే ఆవిడతో మార్కెట్ అంతా చూసి వచ్చాను. ఆమె ప్రత్యేకంగా చేపల మార్కెట్ చూపించింది. అది ప్రపంచంలోకెల్లా పెద్ద చేపల మార్కెట్. జపనీలు ఒక రకమైన చిన్న చేపల్ని, పచ్చివాటినే మనం వేరుశనగ గింజలు, బఠానీని నోట్లో ఎగరేసుకుని తినేటట్లు కరకరా నమిలి తింటారు. అక్కడ ఎంతోమంది అలా తినడం చూశాను. ఆవిడ కిమోను తాడుకు బందీనై 4 గంటలకు పైగా గడిపాను. అది ఒక విచిత్రమైన అనుభవం. జపాన్లో ఫ్యూజీ గురూజీ అనే బౌద్ధ మఠాధిపతి ఒకరు గాంధీగారి అభిమాని అయ్యారు. ఆయన తరచూ భారతదేశం వచ్చి సేవాగ్రామ్, సబర్మతి ఆశ్రమాలు, ఢిల్లీలోని గాంధీ హత్య కాబడ్డ స్థలం, రాజ్ఘాట్ సమాధి చూసి వెళుతూ ఉండేవారు. ఆయనకి నాన్నగారంటే చాలా అభిమానం. నేను కూడా ఆయన్ని భారతదేశంలో 2-3 సార్లు చూశాను. ఆయన శిష్యులు ఈమాయి మాతో వినోబయాత్రలో ఉండేవారు. అలాగే షుగే ఈసా ఢిల్లీ బైజింగ్ మైత్రి యాత్రలో ఉండేవారు. వీరు నాకు చాలా సన్నిహిత మిత్రులు. నేను జపాన్ వస్తున్నానని వారికి రాయగానే ఫ్యూజీ గురూజీ తరపున వారి కేంద్ర స్థానం అతామికి ఆహ్వానించారు. వారి వద్దకు 2 రోజులు వెళ్ళాను.
వారి తెగకు చెందిన బౌద్ధ సన్యాసులందరికీ గాంధీ జీవితం సిద్ధాంతాలు పాఠ్యాంశంగా చెబుతారు. నా చేత వారి శిక్షణా కేంద్రంలో ఒక ఉపన్యాసం కూడా ఇప్పించారు. వీరు ప్రపంచమంతటా అనేక శాంతి స్థూపాలు నిర్మించారు. మన దేశంలో బీహార్లో రాయగిరిలోనూ, ఒరిస్సాలో ధవళగిరిలోనూ, వార్ధాలోనూ నిర్మించిన శాంతి స్థూపాలు నేను చూశాను. అలాగే ఇంగ్లండ్లో లండన్ నుంచి బర్మింగ్హోమ్ వెళ్లే దారిలో కోవెంట్రీ దగ్గర అనుకుంటాను, అక్కడ నిర్మించిన శాంతి స్థూపం కూడా చూశాను. ఇవన్నీ ఒకే మూసలో ఉంటాయి. ప్రతి చోట గాంధీజీ పుస్తకాలు కూడా తమ గ్రంథాలయంలో ఉంచుతారు. పూజ్య గురూజీ నాతో నాస్తికత్వం మీద కొంతసేపు చర్చించారు. నేను అనువాదం చేసేటప్పుడు వినోబాజీ దైవ ప్రార్థనని మౌన ప్రార్థనగా మార్చడం ఆయనకు తెలుసు. ఆ విషయం కూడా చర్చించారు. బౌద్ధ మతంలో ఆయనది చాలా అభ్యుదయకరమైన తెగ. వారి దేశంలోనే స్వస్థలంలో వారిని కలవడం, నా పాత స్నేహితులైన వారి శిష్యులను కలవడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. 1945 ఆగస్టు 6వ తేదీన అమెరికా సైన్యం హిరోషిమాపై ఆటం బాంబు వేసింది. హిరోషిమా పట్టణం చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు సర్వనాశనం అయింది. కొన్ని లక్షల మంది చనిపోయారు. అనేక మందికి అణుధూళి వల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చాయి. ఆ రోగుల కోసం వారి మీద పడిన అణుధూళి ప్రభావాన్ని పరిశోధించడం నిమిత్తం అమెరికా అనేక హాస్పిటల్స్ నడుపుతుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా నేను వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని వందల మంది రోగులు ఆ హాస్పిటల్స్లో జీవచ్ఛవాలుగా ఉన్నారు. మొత్తం పట్టణాన్ని అమెరికా చాలా అందంగా పునర్నిర్మించింది. హిరోషిమాలో డయానా అనే అమెరికా శాంతి ఉద్యమ కార్యకర్త ఒక శాంతి కేంద్రం నిర్వహిస్తున్నారు. ఆమె ఆహ్వానంపై నేను హిరోషిమాలో 3 రోజులు ఉండి అనేక సంస్థలు, పరిస్థితులు అధ్యయనం చేశాను. నేను ఉండగా వారు ఏర్పరిచిన ఒక శాంతి ర్యాలీలో పాల్గొన్నాను. శాంతి ఉద్యమ కార్యకర్తలకు వారు నడుపుతున్న శిక్షణా కేంద్రంలో మాట్లాడాను. హిరోషిమాలో నేను తెలుసుకున్న విషయాలు, కొన్ని శరీరాలను గగుర్పాటు కలిగించి కుదిపివేస్తే మరికొన్ని మానవుడు ఎంతటి సంహారక శక్తినైనా ఎదిరించి నిలబడగలడని, మానవత్వాన్ని తిరిగి పూయించగలడని విశ్వాసాన్ని కలిగించాయి. హిరోషిమా తర్వాత నాగసాకి అనే పట్టణం మీద కూడా అమెరికా బాంబు వేసింది. అక్కడ పరిస్థితులు ఇవే. హిరోషిమా, నాగసాకిల నుంచి ప్రపంచం ఏమీ నేర్చుకోలేదా అనిపిస్తుంది. యుద్ధ పిపాస ఇంకా మానవుల్లో ఉందంటే నిత్య జీవితంలో నుంచి హింసను తరిమితేనే తప్ప అతి భయంకరమైన యుద్ధాలు కూడా మానవుణ్ణి శాంతివైపు మరల్చలేవేమో. అందుకే శాంతి కోరుకునే ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితపు ప్రవర్తనను తరచి తరచి చూసుకోవాలి. జపాన్లో వారి పురాతన దేవాలయ పర్యాటక కేంద్రం నగోయా, అలాగే ఆధునిక పారిశ్రామిక కేంద్రం ఒకాసా కూడా చూశాను. ఆ రోజుల్లో ప్రపంచంలో అతి వేగవంతమైన రైలు టోక్యో ఒకాసా మధ్య ఉండేది. జపాన్లో గడిపిన 2 వారాలు అనేకానేక స్మృతులు నాలో పేర్చిపెట్టాయి. ఈరోజు ఎపిసోడ్లో లవణం గారికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. Please download SMRUTI multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.